हेलो एवरीवन, वेलकम टू माय चैनल रेस्टो रेसिपीज। नेनु मी गीतानी। ఈ రోజు నేను మీకు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను। ఈ బెండకాయ ఫ్రైలో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయబోతున్నాను, దానివల్ల ఈ బెండకాయ టేస్టే మారిపోతుంది। సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ది రెసిపీ। ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను। నాకు ఆయిల్ తక్కువ పడుతుందండి, ఎందుకంటే నేను నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేస్తున్నాను। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేశాను। ఆవాలు చిటపటలు ఆడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి। ఆవాలు జీలకర్ర ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి। అది ఎలా తెలుస్తుందంటే ఆవాలు జీలకర్ర మంచి సౌండ్ అనేది వస్తుంది ఆయిల్లో వేసిన వెంటనే। సో ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేయండి। ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేస్తున్నాను। ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేస్తున్నాను। ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేశాను। ఇక్కడ మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఆనియన్ అండి। ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకొని సన్నగా ముక్కలుగా ఇందులో వేశాను। ఆయిల్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఆనియన్ని। ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేశాను, మొత్తం మిక్స్ చేసుకున్నాను। మిక్స్ చేసిన తర్వాత అంతా ఇలా కనిపిస్తుందండి। ఆనియన్ని బాగా ఉడికించాలి, ఆనియన్ బాగా మెత్తబడిపోవాలి। ఆనియన్ ఎంత బాగా మెత్తబడిపోతుందో ఆనియన్లో ఉన్న టేస్ట్ అంతా మనం బెండకాయ యాడ్ చేసిన తర్వాత దానికి వస్తుందండి। అప్పుడు ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది। ఆనియన్ మెత్తబడ్డాక బెండకాయ యాడ్ చేశానండి। బెండకాయని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించానండి। 1 స్పూన్ సాల్ట్ వేసి ఉడికిస్తున్నాను। సాల్ట్ అనేది మీ టేస్ట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకోండి। ఇలా మూత పెట్టి ఉడికిస్తున్నాను। ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసాను। కారం అనేది కూడా మీ టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకోండి, ఎందుకంటే కొంతమంది తక్కువ కారం తినే వాళ్ళు ఉంటారు, కొందరు ఎక్కువ కారం తినే వాళ్ళు ఉంటారు। సో మీకు టేస్ట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకోండి। ఇలా మూత పెట్టి ఉడికిస్తే ఎంతో రుచికరమైన టేస్టీ అయిన బెండకాయ కర్రీ రెడీ అండి। మీరు మధ్య మధ్యలో మూత పెట్టిన ఉడికిస్తున్నప్పుడు బెండకాయని ఒకసారి మూత తీసి ఫ్రై చేస్తూ ఉండండి, అప్పుడు అడుగు అనేది మాడకుండా ఉంటుంది। ఇది మీకు ఒక చిన్న టిప్. సో టేస్టీగా బెండకాయ కర్రీ రెడీ। మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెస్టో రెసిపీస్. మీరు మమ్మల్ని ఫేస్బుక్, ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.